నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు డాక్టర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు కేజీహెచ్ డాక్టర్లపై దాడి చేసిన నిందితుల అరెస్ట్ వ్యవసాయ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జేఏసీ డిమాండ్ అక్రమంగా తరలిస్తున్న 1150 కేజీల గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్ట్ ఆక్సిజన్ కొరతతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు జేడి ఫౌండేషన్ ఆక్సిజన్ సిలిండర్ల వితరణ రాష్ట్రంలో 100 రూపాయలు దాటిన పెట్రోల్ డీజిల్ ధరలు ఒకటి రెండు రోజుల్లో విశాఖలో కూడా 100 రూపాయలు దాటనున్న చమురు ధరలు వార్తల్లోని వివరాలకు వెళ్దాం కరోనా విపత్కర సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లపై దాడి చేయడం అమానుషమని ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఏసీపీ శిరీష వెల్లడించారు కేజీహెచ్లో జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన 8 మందిని అరెస్ట్ చేసినట్లు శిరీష తెలిపారు మంగళవారం విధుల్లో ఉన్న కేజీహెచ్ జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన 8 మందిని అరెస్ట్ చేసి వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ శిరీష మీడియాకు వెల్లడించారు శ్యామ్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఆయనకు పోస్ట్ మార్టం చేసినందుకే వారి స్నేహితులు డాక్టర్పై దాడి చేసినట్లు వివరించారు వీరంతా నేర ప్రవృత్తి కలిగిన వారు కావడంతో వారి దగ్గర ఉన్న బ్లేడులతో దాడి చేశారని గుర్తు చేశారు కోవిడ్ సమయంలో ప్రాణాలకు సైతం తెగించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై దాడి చేయడం విచారకరమని ఇటువంటి సమయంలో వైద్య సిబ్బందిపై ఎటువంటి దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఘాటుగా హెచ్చరించారు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి వి హావ్ రిజిస్టర్డ్ కేస్ అండర్ క్రైమ్ నంబర్ 221/2021 అండర్ సెక్షన్ 307 332 353 రెడ్ విత్ 34 ఐపిసి అండ్ మోర్ ఓవర్ వి హావ్ యాడెడ్ మెడికేర్ సర్వీసెస్ అనేసి ఒకటి కొత్త యాక్ట్ లాగా ఉంది ఐ మీన్ అంటే ఇది స్పెషల్ లాస్ కింద వచ్చేస్తుంది సో సెక్షన్ 4 ఆఫ్ మెడికేర్ సర్వీసెస్ పర్సన్స్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు ఎనీ ప్రాపర్టీ ఆర్ పర్సన్స్ అంటే రిగార్డింగ్ మెడికేర్ సర్వీసెస్ సంబంధించేసి ఇది ఒక స్పెషల్ లా అన్నమాట సో ఇది కూడా మేము యాడ్ చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఇందులో ఏంటంటే 8 మెంబర్స్ని టోటల్గా రిమాండ్లోకి తీసుకోవడం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అండ్ ఈ 8 మెంబర్స్ని కూడా మేము వితిన్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ నుంచి వితిన్ ఒక 8-9 అవర్స్ టోటల్ ఓవరాల్ నైట్ టోటల్ టీమ్స్ అన్నీ సెండ్ చేసేసి ఎవరైనా ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తము టోటల్గా అందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది మెయిన్గా దీని నుంచి మేము చెప్పాలనుకుంది ఒకటే ఒకటి ఇప్పుడు ఈ టైంలో డాక్టర్స్ కానీ అంటే ఏ టైంలో అయినా సరే డాక్టర్స్ ఎంత ప్రీషియస్ తర్వాత ఎంత మనకి ఇంపార్టెంటో మనకు తెలుసు సో డాక్టర్స్ పైన ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే రెస్పాండ్ అయ్యి అండ్ కఠిన చర్యలు కూడా వాళ్ళపైన తీసుకుంటాము అని చెప్పడానికి మెయిన్గా ఇది కండక్ట్ చేస్తున్నాము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేపడుతున్న ఉక్కు కార్మిక ప్రజా సంఘాల నిరసనలకు మద్దతుగా నగరంలోని జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపడుతున్న మద్దతు దీక్ష 55వ రోజుకు చేరుకుంది వీరికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు తన సంఘీభావాన్ని తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 55వ రోజు కొనసాగాయి ఈ సందర్భంగా సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ రాష్ట్ర దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు దేశానికి ప్రాణవాయువును అందించి లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక వ్యతిరేక నల్ల బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఈరోజు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రైవేట్ చేస్తాం అనే పేరుతో
విశాఖ స్టీల్ ప్లాంట్ ని రోజు 100% ఓటాలమ్మాలని నిర్ణయించింది దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని తగనమ్మడానికి సిద్ధపడుతున్నది దీని మీద ఉద్యమాలు రాకుండా అణిచేదానికి నాలుగు లేబర్ కోడ్లు పాస్ చేసింది దీంతో ఉద్యమాలు సమ్మెలు చేయకుండా పోరాటాలు చేయకుండా కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది నాలుగు లేబర్ కోడ్ల్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపార చట్టాలు వెనక్కి తీసుకోవాలని అది జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని బీజేపీని హెచ్చరిస్తున్నాం గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరకులోయలో పోలీసులు అరెస్ట్ చేశారు అక్రమంగా తరలిస్తున్న 1150 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడయ్య తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రంలోని పడువా నుండి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు ఐచర్ వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా అరకులోయలో పోలీసుల వాహనాల తనిఖీల్లో భాగంగా స్థానిక అల్లూరు సీతారామరాజు పబ్లిక్ స్కూల్ సమీపంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడినట్లు వెల్లడించారు మార్కెట్లో సుమారు 80 లక్షల రూపాయలు విలువ చేసే 1150 కేజీల గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశామని వివరించారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఇంకా మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉందని సిఐ వెల్లడించారు కోవిడ్ వైరస్ వ్యాప్తి వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన రోగులకు ఆక్సిజన్ అందించే దిశగా జేడి ఫౌండేషన్ అడుగులు వేస్తోంది సంస్థ ఫౌండర్ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు చెస్ట్ ఆసుపత్రికి 46.7 లీటర్ల సామర్థ్యం గల 50 ఆక్సిజన్ సిలిండర్లను సూపరింటెండెంట్కు అందజేశారు మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను సంస్థ ప్రతినిధి పెదబాబు చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేశారు సుమారు 46.7 లీటర్ల సామర్థ్యం కలిగిన 50 సిలిండర్లు వాటికి కావలసిన పరికరాలు సమకూర్చారు వీటి వలన అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైన రోగులకు వినియోగిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు పెదబాబు మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా ప్రభుత్వాసుపత్రులకే కాకుండా మిగతా వారికి అందిస్తామని ఆసుపత్రుల వద్ద రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం పంపిణీ చేస్తామని తెలిపారు ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్క ప్రాణం పోకూడదని జేడీ లక్ష్మీనారాయణ సూచించినట్లు తెలిపారు ఈరోజు మీ చెస్ట్ హాస్పిటల్లో ఒక 50 బల్క్ సిలిండర్స్ 46.7 కెపాసిటీ ఉన్న బల్క్ సిలిండర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే ఈ సిలిండర్స్ మనం ఇండివిజువల్ బెడ్స్ దగ్గర అంటే ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉందో వాళ్ళకి ఇది ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే ఈ ఇండివిజువల్ బెడ్సే కాకుండా మనం ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ కూడా ఇవి కనెక్ట్ చేయొచ్చండి ఎందుకంటే ఎప్పుడైతే మనం ట్యాంకు తాలూకా ఆక్సిజన్ నిల్వలో ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో ఈ సిలిండర్స్ కూడా మనం వాటికి వాడుకుని మనం ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అంటే ఆక్సిజన్ ఫ్లో ఇబ్బంది కలగకుండా ఏ పేషెంటు కూడా ఆక్సిజన్ లేకుండా వచ్చే పరిస్థితి లేకుండా మనం ఏర్పాటు చేయొచ్చండి ఇది ఈ చెస్ట్ హాస్పిటల్ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా ఈ సిలిండర్ రిజర్వ్స్ని మేము ఏర్పాటు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామండి సో మనకి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అంటే ఇది జేడీ ఫౌండేషన్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం వివి లక్ష్మీనారాయణ గారు స్థాపించిన జేడీ ఫౌండేషన్ నుంచి కృష్ణమోహన్ గారు జేడీ ఫౌండేషన్ రిప్రజెంటేటివ్గా వీళ్ళిద్దరూ సహకారంతో మా హాస్పిటల్కి బ్యాకప్ సిలిండర్స్ ఇవ్వడం చాలా శుభపరిణామం ఎందుకంటే కోవిడ్ తగ్గింది అనుకున్న గత 3-4 రోజుల నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఆక్సిజన్ చాలా అవసరం సో ఈ నేపథ్యంలో ఏంటంటే మాకు లిక్విడ్ ఆక్సిజన్ ఉంది కానీ ఏంటంటే బ్యాకప్ సిలిండర్స్ కూడా ఉంటాయి ఇంపార్టెంట్ ఆల్రెడీ కొన్ని వచ్చినాయి మాకు వీళ్ళు ఇచ్చిన సిలిండర్స్ కూడా మాకు చాలా ఉపయోగపడతాయి ఇవి పేషెంట్లు పెట్టడానికి అవుతుంది ఇది బెడ్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అదొక అడ్వాంటేజ్ సో ఇది ఆల్మోస్ట్ ఒక పేషెంట్కి 1.5 డేస్ నుంచి 2 డేస్ వరకు వస్తుంది అదొక అడ్వాంటేజ్ దానికి సంబంధించిన పరికరాలు కూడా అందించారు మాస్కులు తర్వాత కనెక్టర్స్ తర్వాత ఆక్సిజన్ ఫ్లో మాస్కులు అన్నీ ఇచ్చారు ఇవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అట్ ది సేమ్ టైం వెరీ యూస్ఫుల్ టు ద పేషెంట్స్ ఫర్ మేనేజింగ్ ది కోవిడ్ పోస్ట్ కోవిడ్ కూడా పనికొస్తాయి ఇవి తర్వాత కూడా పనికొస్తాయి సో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మేము వాడుకోవడానికి మాకు ఈ సహకారం ఇచ్చిన జేడీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆసుపత్రి తరఫున సూపరింటెండెంట్గా నేను చాలా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధరలు సెంచురీ దాటేశాయి విశాఖలో అయితే మాత్రం 100 రూపాయలకు అతి దగ్గరలో ఉన్నాయి
వీటి ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. రోజు రోజుకు వీటి ధరలు పరుగులు పెడుతున్నాయి. ధరలు పెరుగుతుండడంతో సామాన్యులకు భారంగా మారింది. అయితే తాజాగా పెట్రోల్ ధర 17 పైసలు పెరగ్గా డీజిల్ ధర 28 పైసలకు పైగా పెరిగింది. వీటి ధరలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలు వరుసగా 5 రోజుల నుంచి పెంచుతూ వస్తోంది. ఇప్పటికే కరోనా స్వైర విహారంతో భయపడుతున్న ప్రజలు పెరుగుతున్న ధరలతో నిత్యావసరాలు సైతం కొనుగోలు చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్షిక కర్ఫ్యూ అమలు, పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలు సాధారణ ప్రజా రవాణాకు పెనుభారంగా మారింది. అత్యవసరంగా ప్రయాణించేందుకు ప్రజలు స్వంత వాహనాలను ఉపయోగించడంతో వినియోగం ఎక్కువగా పెరగడం, దేశీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం ఒక కారణమైనప్పటికీ ప్రజలపై భారం పడకుండా చూడాలని వాహనదారులు కోరుకుంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో బుధవారం నాటికి విశాఖలో పెట్రోలు లీటర్ ధర 98.36 రూపాయలుండగా డీజిల్ ధర 92.62 రూపాయలుగా ఉంది. ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో సెంచరీ దాటడం ఖాయమని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయమో ఆరోగ్యం మీద శ్రద్ధో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఏది చెబితే అది తెగ పాటించేస్తూ మార్కెట్లో వాటి గిరాకీని పెంచేస్తున్నారు. విటమిన్ టాబ్లెట్లు, పండ్లు, ఇక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. కరోనా ప్రభావంతో వీటి అమ్మకాలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా పోషకాలు ఎక్కువగా ఉండడంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇదే అదునుగా వ్యాపారులు ధరలను పెంచేసి క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా ప్రభావంతో డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు పెరిగాయి. మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు డ్రై ఫ్రూట్స్ను తినేందుకు అనేక మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పోషక విలువలున్న బాదం పప్పు, కాజు, పిస్తా, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, ఖర్జూరా, అంజీరా, ప్లెయిన్ పిస్తా, కటింగ్ పిస్తా, సాల్ట్ పిస్తా, వాల్నట్, కివీ, కిస్మిస్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కాజు, బాదం, పిస్తాల విక్రయాలే ఎక్కువగా జరుగుతున్నాయి. పెరుగుతున్న వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోల్సేల్ షాపులతో పాటు రిటైల్ షాప్స్లో కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఆఫర్స్ పెడుతూ కస్టమర్స్ను ఆకర్షిస్తున్నారు. అది బాదం, కాజు, పిస్తా, అండ్ అది అప్రికాట్స్, డేట్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సాల్టెడ్ పిస్తా అండ్ రేజిన్స్ ఆర్ ఫిగ్స్, ఆల్ దిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. బాదం 620 కిలో, పిస్తా 880 కిలో, కాజు 650 కిలో, 680 కిలో, కీమియా డేట్స్ 145, సీడ్ డేట్ 80 రూపీస్ కిలో, ఆర్ వాల్నట్స్ 700 to 1100 కిలో దాకా ఉంటుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు, న్యూట్రిషియన్లు తాజా పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ తినాలని చెప్పడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ విక్రయాలు పెరిగాయి. దేశ విదేశాల నుంచి నాణ్యతతో కూడిన డ్రై ఫ్రూట్స్ ను దిగుమతి చేసుకుని డ్రై ఫ్రూట్స్ దుకాణాలలో అందుబాటులో ఉంచుతున్నారు విక్రయదారులు. డ్రై ఫ్రూట్స్ తో అనేక ఉపయోగాలున్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండే వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాదాంను నిత్యం తినడం వలన విటమిన్ డి, సి, కే, బి8, జింక్ సమృద్ధిగా ఉంటాయి. వీటి వలన ఎముకలు, కండరాలు, నరాలు, దంతాల సమస్యలు దరిచేరవు. కాజుతో చర్మ సమస్యలు రావు. పిస్తాలో ఉండే ఫైబర్, బి6 విటమిన్తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నగరంలో వామపక్ష నేతలు, ప్రజా కార్మిక సంఘాలు నల్ల జెండాలతో నిరసన తెలియజేశాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలియజేశారు. కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని కట్టబెట్టే చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత 6 నెలలుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలన్న పిలుపు మేరకు విశాఖలో వామపక్ష కార్మిక సంఘాల నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు నరసింగరావు మాట్లాడుతూ
మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను చేస్తూ కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెడుతోందని, దీంతో భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందని మండిపడ్డారు. ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం విగ్రహాలపై శ్రద్ధ చూపడం మానేసి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కోరారు. ప్రజా వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరారు. ఈ రోజు బ్లాక్ డే జరుగుతున్న సందర్భంగా విశాఖలో ఈ నిరసన తెలియజేస్తున్నాం. నల్లదండతో దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం. 6 మాసాల నుంచి రైతులు ఈ రోజుకి 6 మాసాలు రైతాంగ పోరాటం సాగుతున్నది. వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకి అప్పగించాలని చేసిన 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. కనీసం ఇటీవల చర్చలు కూడా చేయలేదు. పైగా దేశంలో దీనివల్ల వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. వ్యవసాయంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎంతైనా 1 లక్ష టన్నులు కొనడానికి కార్పొరేట్లకు అవకాశం. ఎంతకాలమైనా నిల్వ ఉంచుకోవచ్చు, ఎంత ధరకైనా వారు ఇష్టం వచ్చినట్టుగా అమ్మొచ్చు, విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల దేశంలో ఆహార భద్రత పోతుంది, తీవ్రమైనటువంటి ఆహార కొరత ఏర్పడుతుంది, ప్రజలకి ధరలు విపరీతంగా ఆహార ధాన్యాలు పెరుగుతాయి. అందువల్ల ప్రజలు యావత్తు దీన్ని నిరసించాలి. బీజేపీ ఈ 4 చట్టాలని వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ పోరాటం సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు వ్యవసాయ రంగం మీద 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం, రైతు సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి. ఈ వేళకి 6 నెలలు కంప్లీట్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈవేళ బ్లాక్ డే పాటిస్తున్నాయి. దాంట్లో భాగంగా విశాఖపట్నం ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్, ప్రజా సంఘాలు కూడా మరి విశాఖపట్నం నడిబొడ్డున కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలించకుండా ప్రజాధనంతో స్టాచ్యూలు కట్టడం, పార్లమెంట్ భవనాలు కట్టడం, రామ మందిరాలు కట్టడమే చేస్తుంది. దానికే నిధులు ఖర్చు పెడుతుంది. ఇంతమంది ప్రజలు దేశవ్యాప్తంగా ఈ కరోనా వల్ల నానా ఇబ్బందులు పడి శవాల గుట్టలుగా మారుతున్నా కూడా కనీస జ్ఞానం లేకుండా, కనీస బాధ్యత కూడా లేకుండా ఎవరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈవేళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది. దీని వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రజాధనంతో నువ్వు స్టాచ్యూలు కడుతున్నావో, స్టాచ్యూలు ఇంపార్టెంట్ కాదు, ఈవేళ ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్, ప్రజల ప్రాణాలు కాపాడడానికి అందరికీ కూడా ఉచిత వ్యాక్సిన్ వేయమని చెప్పేసి మేము ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల తరఫున బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక బోసిగా కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, మన రాష్ట్రంలో కర్ఫ్యూ, కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడం, యాస్ తుఫాను నేపథ్యంలో పలు రైళ్ల రద్దు ఈ దుస్థితికి కారణం. కోవిడ్ కేసులు అధికమవడంతో ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో ప్రయాణికులు లేకున్నా రైళ్లు ఖాళీగా వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో యాస్ తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లు రద్దు కావడంతో విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక బోసిపోయింది. రిజర్వేషన్ కౌంటర్లు సాయంత్రం 6 వరకు పనిచేసినా సిటీలో 12 తర్వాత కర్ఫ్యూ అమలులో ఉండడంతో ఇవి కూడా ఖాళీగా ఉన్నాయి. పలు రైళ్లను రద్దు చేసినప్పటికీ రాకపోకలు సాగించే రైళ్లలోనూ ప్రయాణికుల కొరత తీవ్రంగా కనిపించింది. ప్రత్యేక రైలుతో పాటు మరికొన్ని రైళ్లలో దాదాపు సగం బోగీలు ఖాళీగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాస్ తుఫాను డిక్లేర్ చేసిన కారణంగా టువర్డ్స్ మన దగ్గర నుంచి వైజాగ్ నుంచి ఒరిస్సా, బెంగాల్ నుంచి వెళ్ళే కొన్ని ట్రైన్స్, త్రూ ట్రైన్స్ కొన్ని మనం క్యాన్సిల్ చేసాము. అవి ఏంటంటే ఈ రోజు నుంచి 3 రోజులు, ఎందుకంటే అక్కడ తీరం దాటే అవకాశం మనకి ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ ఇచ్చారు కాబట్టి ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ తీరం దాటే అవకాశం ఇచ్చారు బెంగాల్ దగ్గర, వెస్ట్ బెంగాల్ దగ్గర. అందువల్ల ఏంటంటే ఈరోజు, రేపు ఎల్లుండి 3 రోజులు మనం ట్రైన్స్ క్యాన్సిల్ చేసాము. దాని ఎఫెక్ట్ చాలా జోరుగా ఉంటుందని చెప్పారు. అవి మనకేంటంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అండ్ అవుట్ ట్రైన్స్ అన్నీ కూడా, అంటే హౌరా వాస్కోడిగామా ఈరోజు క్యాన్సిల్ అయింది, అలాగే వాస్కోడిగామా టు హౌరా, మైసూర్ హౌరా ఎక్స్ప్రెస్,
అండ్ హౌరా యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్, గౌహతి యశ్వంతపూర్, అగర్తల బెంగళూరు, బెంగళూరు అగర్తల, గౌహతి సికింద్రాబాద్, విల్లుపురం పురులియా అండ్ పురులియా టు విల్లుపురం, కరక్పూర్ విల్లుపురం ఎక్స్ప్రెస్ అండ్ ఆల్సో హైదరాబాద్ హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ మెయిల్ ఎర్నాకులం హౌరా వీక్లీ ఎక్స్ప్రెస్ అది అది ఆ రోజు క్యాన్సిల్ చేసాం. యశ్వంతపూర్ భువనేశ్వర్ అది, తర్వాత మెడ్రాస్ పూరి, ఇలాగ ఇన్ అండ్ అవుట్ బండ్లు అంటే విశాఖపట్నం మీదుగా వెళ్ళే బండ్లు అన్నీ కూడా అటు నుంచి వచ్చేవి ఇటు నుంచి వచ్చేవి కూడా అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. డ్యూ టు ది తుఫాను తాలూక ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందువల్ల ఇవన్నీ క్యాన్సిల్ చేసాం. మన దగ్గర నుంచి బయలుదేరే బళ్ళు మాత్రం సమత ఎక్స్ప్రెస్, తర్వాత సింహాది ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, ఇవన్నీ యాసీస్గా బయలుదేరుతాయి, మన దగ్గర నుంచి బయలుదేరుతాయి. ఆ తర్వాత మనం ఈరోజు ఇక్కడ ఒక కౌంటర్ రోడ్డు పెట్టాము అండి, హెల్పింగ్ కౌంటర్ రోడ్డు పెట్టాము, తుఫాను హెల్పింగ్ కౌంటర్ పెట్టాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా ఈ ఇన్ అండ్ అవుట్ ట్రైన్స్లోనే ఎవరైనా రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు క్యాన్సిలేషన్స్ కానీ లేదంటే ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలన్నా సరే వీ విల్ గివ్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు పబ్లిక్. టూ పర్సన్స్ అక్కడ ఉంటారు, టూ స్టాఫ్ ఉంటారు, ఎయిట్ అవర్స్ చెప్పిన ఈ మూడు రోజులు కూడా రన్ అవుతుంది. ఇందు గలవాడు అందు లేదు అని సందేహం అన్నట్లుగా ప్రహ్లాదుడి పిలిచిన వెంటనే రక్షించేందుకు స్తంభం నుండి ఉద్భవించిన నృసింహస్వామివారిని కరోనా కష్టాల నుంచి కాపాడాలని భక్తులు మనసా వాచ వేడుకుంటున్నారు. నృసింహ జయంతిని పురస్కరించుకొని మంగళవారం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో నృసింహ జయంతి కార్యక్రమాలు కొండదిగున గోశాలలో ఏకాంతంగా నిర్వహించారు. సంధ్యా సమయంలో అర్చకులు స్వామికి అర్చనలు జరిపారు. పండితులు నృసింహావతార ఘట్టాన్ని పారాయణం చేశారు. కొండదిగున కృష్ణాపురం గోశాలలో కొలువైన నృసింహస్వామి విగ్రహానికి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈవో ఎంవి సూర్యకడ పూజల్లో పాల్గొని స్వామిని సేవించారు. నృసింహ అవతార విశిష్టతను అర్చకులు వివరించారు. నరసింహ నరసింహ పాదకమలవనత పాదకి జనానాంద్రియావద వామన నృసింహ శరణం కామద ఘృణిల కారణనయేయం విష్ణుకర్మాణి పశ్యదయ్రదాని పశ్మశ్రయజ్జసేనాయమస్తుర్ఘ్యం సమర్పయామి త్రీణి పదేది పాద్యం విష్ణుజాయో కరోనా మానవ జీవనంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఒకప్పుడు ఇంట్లో నిత్యావసరాలు ఏం కావాలి అంటే బియ్యం, పప్పు, నూనె అనేవారు. ఇప్పుడు ఆ అవసరం ఉన్నా లేకున్నా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు అలాగే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు కొని ఇంట్లో భద్రపరుచుకుంటున్నారు. జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని మందుల కంపెనీలు, మందుల షాపులు అలాగే వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక ఈ మహమ్మారి సోకిందంటే ప్రాణాలు పోవడమే అని చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, విటమిన్స్ ఎక్కువగా ఉంటే కరోనా సోకదని, కోవిడ్ రాకుండా ఉండాలంటే ముందుగానే ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవాలని మార్కెట్లో విచ్చలవిడిగా రకరకాల మందులను అమ్ముతున్నారు. దీంతో కరోనా భయంతో చాలామంది డాక్టర్ల సూచనలు లేకుండా విటమిన్ సి, జింక్, మల్టీవిటమిన్, పారాసెటమాల్ టాబ్లెట్లు కొని ఇంట్లో ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్లో కొన్ని రకాల ఔషధాలకు కొరత ఏర్పడింది. ఇక జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని మందుల కంపెనీలు, వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. అలాగే విటమిన్ సి మాత్రలు విడివిడిగా తీసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో పలు కంపెనీలు ఈ మాత్రలతో పాటు బి కాంప్లెక్స్, మరికొన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటూ ఆ కాంబినేషన్ డ్రగ్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. దీంతో 10 మాత్రల స్ట్రిప్ 200 రూపాయలకు చేరింది. దీంతో వెనుక ముందు ఆలోచించకుండా ప్రజలు ఆ మందులను వాడుతున్నారు. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ మాత్రలను అవసరానికి మించి వైద్యుల సలహా లేకుండా వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మామూలుగా ఉండేవారు పండ్లు, కూరగాయలు తినడం ఉత్తమమని, వీటిలో అధికంగా విటమిన్లు ఉంటాయని సూచిస్తున్నారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు 6 నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డేగా జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు మేరకు పెందుర్తి చినముసిడివాడలోని వివిధ ప్రజా సంఘాలు నల్ల జెండాలతో నిరసన చేపట్టాయి. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ నల్ల చట్టాలను
నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. అందరికీ ఉచిత వ్యాక్సినేషన్ వేయాలని, కరోనా రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరాయి. ఈ నిరసన కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధి యు ఇందిర, మురికివాడల నివాసుల సంక్షేమ సంఘం కార్యకర్త రూప, ఐఎఫ్టియు ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నాయి. ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, తర్వాత కార్మిక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, ముఖ్యంగా ఈ కరోనా కాలంలో పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఈ ముఖ్య ఉద్దేశం ఈ బ్లాక్ డేని పాటిస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం బహుళ జాతి సంస్థలకు వాళ్ళకి అనుకూలంగా తొత్తులుగా వ్యవహరిస్తూ ఈరోజు పేద ప్రజల పరిస్థితిని చాలా నిర్భరంగా చాలా దయనీయ స్థితిలో చేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను ఎందరో బలికొంటున్న వాళ్ళని పట్టించుకోకుండా బహుళ జాతి సంస్థలకు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ డే నిర్వహించమని జాతీయ కమిటీ పిలుపునారు. ఇప్పుడు తరఫున మేము అంబేద్కర్ నగర్లో సన్నాయి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా కాలంలో రైతులు దాదాపు 6 నెలల నుంచి కూడా మన దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నేరినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మోడీసా ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అయినా సరే ఏ ఒక్క పేద ప్రజలకు కూడా న్యాయం జరగట్లేదు. వాళ్ళిద్దరూ ఉండేది కార్పొరేట్ అనుకూల శక్తులకే తప్ప ఇటువంటి పేద ప్రజలకు కాదు. ఈ కరోనా భూచికాలంలో ఎంతో మంది పేద ప్రజలు రోజున పడ్డారు. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ అనేది కూడా ఇంతకు ముందు ఆల్రెడీ ఫస్ట్ వేవ్ వచ్చేటప్పుడు చెప్పారు, సెకండ్ వేవ్ వస్తుంది జాగ్రత్త పడండి అని ఎంతో మంది చెప్పారు నిపుణులు. అయినా సరే మన కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం జాగ్రత్త పడకుండా అసహనం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఇంతమంది చనిపోవడానికి పూర్తి కారణం కూడా కేంద్ర ప్రభుత్వండే. ఎందుకంటే మొత్తం ప్రభుత్వం చెప్ప ప్రైవేట్ హాస్పిటల్లన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలందరికీ ఉచితంగా వైద్యం చేయాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ హాస్పిటల్ లక్షల బిల్లు కట్టాలంటే ఈ రోజు పేదవాడు రెక్కాడితే కానీ ఒక్కాడదు. ఈ రోజు లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారండి? ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. డాక్టర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు. కేజీహెచ్ డాక్టర్లపై దాడి చేసిన నిందితుల అరెస్టు. వ్యవసాయ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జేఏసీ డిమాండ్. అక్రమంగా తరలిస్తున్న 1150 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్టు. ఆక్సిజన్ కొరతతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. జేడీ ఫౌండేషన్ ఆక్సిజన్ సిలిండర్ల వితరణ. రాష్ట్రంలో 100 రూపాయలు దాటిన పెట్రోల్ డీజిల్ ధరలు. 1-2 రోజుల్లో విశాఖలో కూడా 100 రూపాయలు దాటనున్న చమురు ధరలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.